ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని బనగానపల్లె నియోజకవర్గంలో నందవరం అనే గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి. ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్టత ఉంది. అయితే ఈ ఆలయం యొక్క ప్రతిష్టత అసలు ఏంటి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అన్న విషయాలను ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఆలయానికి ఉండే ప్రత్యేకత ఏంటి, అసలు అమ్మవారికి ఉన్నటువంటి ఈ విశిష్టత ఏంటి? ఆంధ్రదేశ స్థితే దేవి శ్రీచక్రే సమధిష్ఠితే నందవరపురే దేవి చౌడమాంబ నమోస్తుతే శ్రీ చౌడేశ్వరి పరదేవతాయే నమః. ఈ ఆలయ విశిష్టత ఏమి అనగా, పూర్వము నందన చక్రవర్తి అని చెప్పేసి రాజుగారు పరిపాలిస్తూ ఉండేవారు. ఈ నందవర గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన ఎంతో ప్రజల మీద కరుణ చూపిస్తూ భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఆయన దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. ఆయన దత్తాత్రేయుల్ని ప్రతిరోజు కూడా నిత్యం ఉపాసించి స్వామివారిని మెప్పించి ఏం వరం కావా మెప్పించగా, అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు మీకు ఏం వరం కావాలి అని అడగ్గా, నాకు ఎటువంటి కోరికలు లేవు, నేను ప్రతినిత్యం కూడా కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుని దర్శించుకొని రావాలి అని చెప్పి చెప్పారు. అందుకు ఆ దత్తాత్రేయుల వారు మంత్రయుక్తమైనటువంటి రెండు పాదకల్ని ఇచ్చి, ఇవి నువ్వు వేసుకుంటే మనోవాయు వేగంతో వెళ్ళి రాగలవు అని చెప్పి చెప్తారు. సరే, అదేవిధంగా రాజుగారు ప్రతినిత్యం కూడా బ్రాహ్మీముహూర్తం కంటే ముందుగానే వెళ్ళి ప్రతినిత్యము కాశీలో దర్శనం చేసుకుని గంగ స్నానం ఆచరించి విశ్వనాథుని, ఆ విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని వస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి రాణిగారికి అనుమానం వచ్చి రాజుగారిని అడుగుతారు, సంశయిస్తారు. నేను ఎటువంటి తప్పు చేయడం లేదు, నేను ఒక మంచి కార్య నిమిత్తమై నేను వెళ్తున్నానని చెప్పి చెప్తారు. అందుకు ఆ రాణిగారు ఒప్పుకోకపోవడంతో రాజుగారు తప్పక ఆ రాణిగారిని కూడా వెంట తీసుకెళ్తారు. వెంట తీసుకెళ్ళి కాశీ పట్టణానికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని గంగలో స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని తిరిగి ప్రయాణం అవుతారు. తిరిగి ప్రయాణం అవుతే పాదుకలు పనిచేయవు. అప్పుడు వాళ్ళకి అర్థం కాక అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, నేను నందవర రాజ్యానికి రాజుగారిని, నేను ఇలా ఇక్కడికి దర్శనం నిమిత్తమై వచ్చినాను, ఇలా ఇప్పుడు పాదుకలు పనిచేయడం లేదని చెప్పి జరిగిన విషయం అంతా కూడా చెప్పగా, అప్పుడు వారంతా కూడా ఆలోచన చేసి వాళ్ళ దివ్య దృష్టితో చూస్తే రాణిగారు రజస్వులైనటువంటి విషయాన్ని గుర్తిస్తారు. వెంటనే రాజుగారికి ఆ విషయం తెలియజేయగా, ఇప్పుడు నేను అక్కడికి చేరుకునే మార్గం ఏంటి, నేను వెళ్ళకపోతే అక్కడ ప్రజలంతా కూడా అవస్థలు పడతారు, రాజ్య పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కూడా అక్కడ ప్రాయశ్చిత హోమాలు పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళ తపశ్శక్తి అంతా కూడా ఆ పాదకలకి ధారపోసి, మీరు ప్రస్తుతం వెళ్ళే వరకు పనిచేస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తారు. అందుకు రాజుగారు కృతజ్ఞతగా, మీకు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో కొంత భాగాన్ని మీకు ఇస్తాను అని చెప్పి చెప్పగా, అందుకు బ్రాహ్మణులు మాకు ఇప్పుడు ఎటువంటి అవసరం లేదు, మాకు అవసరం వచ్చినప్పుడు మేమే అడుగుతామని చెప్పి చెప్తారు. కొంతకాలం గడిచిపోతుంది, రాజుగారు ఇక్కడికి వచ్చేస్తారు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత బ్రాహ్మణులకి ఆ కాశీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కరువు రాగా, ఈ విషయమంతా కూడా బ్రాహ్మణులకు గుర్తొచ్చి ఈ నందవర గ్రామానికి చేరుకొని రాజుగారిని అడుగుతారు, మీరు ఇంతకుముందు మాకు మాట ఇచ్చి ఉన్నారు, ఆ ఆజ్ఞ ప్రకారం మాకు ఎటువంటి ఏదన్నా సహాయం చేయండి అని అడగగా, అందుకు రాజుగారు, దానికి ఏదన్నా మీ దగ్గర సాక్ష్యం ఏమన్నా ఉందా, మీరు సహాయం చేసి ఉండవచ్చు, అయితే ఏదైనా సాక్ష్యం ఉంటే చెప్పండి అంటే, మాకు ఎటువంటి సాక్ష్యము ఉంటుంది, ప్రతినిత్యం మేము కొలిచే ఆ చాముండేశ్వరి చండీ పరదేవత, ఆ విశాలాక్షిని సాక్ష్యం అని చెప్పగా, సరే వెళ్ళి పిలుచుకొని రండి ఆవిడ అని చెప్పి చెప్తారు. సరే, బ్రాహ్మణులు అమ్మవారిని వేడుకోగా అమ్మవారు జ్యోతిస్వరూపిణిగా నందవరానికి చేరుకుంటారు. నందవరానికి చేరుకుని గ్రామ సమీపానికి వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి సంశయం వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. అంతటితో అమ్మవారు ఒక రాజుగారి కోటకి ఒక మైలు దూరంలో ఇక్కడ నిలిచిపోవడం జరిగింది. వెంటనే రాజుగారికి విషయం తెలియజేయగా రాజుగారు వచ్చి అమ్మవారిని వేడుకొని, మేము కాశీనగరానికి రాలేము కాబట్టి నువ్వు మా అందరి శ్రేయస్సు కోసం ఇక్కడే ఉండాలి అని చెప్పి చెప్పగా, అమ్మవారు అప్పటి నుంచి ఇక్కడ ఉండి భక్తులందరినీ కూడా, కొలిచిన వారందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారు జ్యోతిస్వరూపిణిగా వచ్చినందుకు ఇక్కడ అమ్మవారికి జ్యోతి ఉత్సవాలు అనేటటువంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉగాది నుంచి కూడా మొదలుకొని 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారి జయంతి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, అటు తర్వాత ఆషాఢ పౌర్ణమి అయిపోయిన మొదటి శుక్రవారం నాడు చీరాసార మహోత్సవము, తర్వాత కార్తీక పౌర్ణమి నుండి మొదలుకొని 41 రోజుల పాటు కూడా ఇక్కడ మండల దీక్ష, మండల పూజ,
మొదలగు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా అమ్మవారి ఇక్కడ సాక్ష్యం కోసం వచ్చినందుకు సాక్షిమాత శ్రీ చౌడేశ్వరి అని చెప్పేసి అమ్మవారికి ఇక్కడ విశేషమైనటువంటి పేరు. కావున భక్తాదులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం తీసుకుని అమ్మవారిని దర్శించుకోగలరు. అయితే ముఖ్యంగా నిత్యం ప్రతిరోజు అమ్మవారికి ఎలాంటి విశేష పూజలు నిర్వహిస్తుంటారు, అదే ఏ సమయంలో ఈ పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించి ముగిస్తారు? అమ్మవారికి ప్రతి నిత్యము కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ప్రతి నిత్యము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము, పొద్దున్నే ప్రాతకాల పూజ, ప్రతి నిత్యము కూడా పంచామృతాభిషేకము, అటు తర్వాత అమ్మవారికి నిత్యార్చన, మహానివేదన, 6 గంటలకి మహామంగళహారతి, మధ్యాహ్నం 12 గంటలకి మహానివేదన, సాయంత్రం అదేవిధంగా 6:30 గంటల నుండి కూడా సాయంకాల పూజ, 7 గంటలకి మహామంగళహారతి, తర్వాత భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ ప్రతి నిత్యము జరుగుతాయి. అదేవిధంగా అమావాస్య రోజు ఇక్కడ చండీ హోమము విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. పుష్యమి నక్షత్రం కూడా విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి శుక్రవారం కూడా పల్లకి మహోత్సవము, పౌర్ణమి రోజు సహస్ర దీపాలంకార సేవ, ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటాం. అయితే అమ్మవారికి సంబంధించి బ్రహ్మోత్సవాలు కానీ ఇటువంటివి ఏ మాసంలో ఎక్కువగా జరుపుతూ ఉంటారు? ముందు మనం చెప్పుకున్నట్టుగా ఉగాది నుంచి 7 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాలు. అందులో మొదటి రోజు ప్రపంచంలో నాకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ విశేషమైనటువంటి ఉత్సవం ఏంటి అంటే, మొట్టమొదటగా రైతులకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ఉత్సవం అనేటటువంటిది రైతులతో ప్రారంభమవుతుంది. ఉగాది రోజు పన్నెరపు బండ్లు అన్న ఉత్సవము ఇక్కడ విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా భక్తులందరూ కూడా ఎద్దుల బండి మీద, రైతులందరూ కూడా పానకము, పన్నారము మొదలగు పూజా ద్రవ్యాలు పెట్టుకొని ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, పానకము పన్నారము అనగా పానకం అనే అంటే చాలా చలువ, అలా ప్రజలందరూ కూడా అంటే ఈ లోకమంతా కూడా చల్లగా ఉండాలి, చల్లగా కాపాడాలి, అదేవిధంగా పంటలంతా కూడా సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటగా రైతులతోనే ఇక్కడ ప్రారంభం అవ్వడం ఎంతో విశేషమైనటువంటి ఉత్సవము. ఆ తర్వాత 2వ రోజు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత చెనకేశవ స్వామి వారి కళ్యాణము, 3వ రోజు రాయభార మహోత్సవము, 4వ రోజు జ్యోతులు, ఆ తర్వాత 5వ రోజు 6వ రోజు రథోత్సవము, 7వ రోజు వసంతోత్సవాలతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత నవరాత్రులు 9 రోజుల పాటు కూడా ఇక్కడ నవదుర్గల అలంకారంలో అమ్మవారు ఉత్సవమూర్తి దర్శనమిస్తారు. అదేవిధంగా చివరి రోజు అమ్మవారు సింహవాహనం మీద గ్రామంలో విహరిస్తారు. అదేవిధంగా షమి పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుమ రోజు ఇక్కడ పార్వేట ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది బనగనపల్లి మండలం నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి యొక్క విశిష్టత. అయితే ఇక్కడ అమ్మవారు ముఖ్యంగా రైతుల పాలిట పెనిదిగా, కొలిచిన వారికి కొంగు బంగారుగా, వరాలు ఇచ్చేటువంటి దేవతగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. కెమెరామెన్ రాజుతో మురళీకృష్ణ, న్యూస్ 18 కర్నూలు.